అనుకోవచ్చా? అంటే ఇతడు ముఖ్యమంత్రి కాకపోతే మనం అనుకోవచ్చు. ఈ ముఖ్యమంత్రికి ఈజ్ ఎ బ్రెయిన్లెస్ గాయ్, అంటే ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గాయ్, బట్ యాట్ ఈ డజంట్ యూజ్ హిస్ బ్రెయిన్. అంటే ఒక ఉన్మాద స్థితిలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి కన్ను మిన్ను కామరాని స్థితిలో ఉన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. సో అటువంటి పరిస్థితుల్లో ఇతను ఉన్నాడన్న పరిస్థితి మనకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ షా గారు హోమ్ మినిస్టర్, నిజంగా అమిత్ షా గారికి ఈ ఇతరులు జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి స్థానంలో ప్రస్తుతం ఉన్న ఈ కుర్రోడు అని చెప్పుకుంటాడు కాబట్టి కుర్రోడు అని ఈ కుర్రోడు చెప్పుంటే, అమిత్ షా గారు లాంటి విజ్ఞత కలిగిన వాడు ఈ సమయంలో ఆయన పర్మిషన్ ఇచ్చారంటే ఈ సంగతి ప్రధానమంత్రి గారికి తెలిస్తే రేపు అమిత్ షా గారు ఆ పదవిలో ఉంటారు. ఆలోచించండి, ఒక్క నిమిషమైన ఆయన పదవిలో ఉండకుండా ఈ G20 సదస్సు జరుగుతామంటే అమిత్ షా గారు అనుమతితో ఈ కుర్రోడు ఇలా చేసేవాడు అంటే ఆయన పదవిలో ఉంచుతారా? ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు దేశ ప్రతిష్ట చూసుకుంటారా? లేదా ఒక వ్యక్తి తన కోరిక తీర్చమని చెప్పి చెప్తే ఆ కోరిక తీరుస్తారా చెప్పండి? అంటే ఇది ఈ కేసులో ఇప్పుడు ఆయన చంద్రబాబు పిచ్చి పనులు ఇతను చేశాడు, కేంద్రానికి తెలియకుండానే ఈ పిచ్చి పని ఈ కుర్రవాడు చేశాడు. దీనికి తగ్గ ఫలితం త్వరలో అతను అనుభవిస్తాడు. అతను అతన్ని నమ్మి నానా గడ్డి తింటున్న అధికారులు ఇంకా కొంతమంది కోటరి వారి జీవితాలు అతి దారుణంగా ఉండబోతాయి భవిష్యత్తులో. ఇది సత్యం లక్ష్మి గారు, ఇది సత్యం రఘురామకృష్ణరాజు గారు. ఇది తప్పుడు కేసు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది చాలా తప్పుడు కేసు. గుజరాత్ లో ఇతర రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువ ఖరీదుతో ఇదే స్కీమ్ ని నిర్వహించారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 10%, ఎక్కడైనా సరే ఆ 10% కూడా పర్ ప్రాజెక్ట్ ఇతర రాష్ట్రాల కన్నా తక్కువ కాస్ట్ లో మన రాష్ట్రం చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో అందులో మళ్ళీ అసలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందే 330 కోట్లు, 3000 కోట్లు తినేశారని చెప్పి మంత్రులేని మంత్రులు ఐటీ మంత్రులు చంద్రరాఘవులు అందరం కదా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. చాలా దురదృష్టం లక్ష్మి గారు, ఈ రాష్ట్రానికి బంగారం లాంటి రాష్ట్రాన్ని ప్రశ్న పట్టించారు ఇప్పుడున్న ఈ మంత్రివర్గ సభ్యులు ముఖ్యమంత్రి వర్యులు చాలా దారుణంగా చేశారు. రఘురామకృష్ణరాజు గారు, మీరు ఈ సిఐడి కేసులో ఒక రకంగా అనుభవజ్ఞులు, మీరు చూశారు కాబట్టి నేను ముందు చెప్పినట్టుగా నిజంగా మీకు ఎగ్జాక్ట్ అయితే ఆ ట్రీట్ ఎలా ఉంటుంది, వాళ్ళ విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది, లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఒక నాయకుడు వాళ్ళు మాట్లాడే విధానం మొహానికి పచ్చిభూతులు ఏం చెప్పుకుంటాం, కడుపు తీసుకుంటే గాలి మీద పడుతుందా? పచ్చిభూతులు మాట్లాడే అమ్మ అక్కే భూతులు మాట్లాడే దారుణంగా హెచ్చరింసలు పెట్టి మంచినీళ్ళు అడిగితే కూడా మంచినీళ్ళు చెప్పకుండా నన్ను హెచ్చరించారు. అంత దారుణంగా చక్రవర్తి చేశారు. ఇదంతా ఇప్పుడు లండన్లో ఉన్న కుర్రాడు వీడియోలో చూశాడు. ఏం చేస్తాం మన దుస్థితి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో అంటే ఒక వింత ధోరణి, మీరు కూడా అదే పార్టీ ఎంపీ, ఒక ఎంపీని అరెస్ట్ చేసి కొట్టించడం ఎంత ఈజీయో, ఒక అరెస్ట్ ఒక ఎంపీ మీద సిబిఐ లాంటి సంస్థ కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రూఫ్స్ ఉన్నాయి మాకు అరెస్ట్కి మాకు ఇవ్వండి మా కస్టడీకి ఇవ్వండి అని మొత్తుకుంటున్నా ఆయన తప్పించడంలో అంత చాకచక్యంగా చేయగలడు, అంటే ఒక ఎంపీని కొట్టించడం ఒక ఎంపీని తప్పించడం లాంటివి కూడా ఈ వింత ధోరణులు కూడా ఏపీలోనే జరుగుతున్నాయి. అంటే చేశారో లేదో అంటే సిబిఐ చెప్తుంది కానీ ప్రస్తుతానికి అది అభియోగం. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక అభియోగం పోతారు, అది మండల అభియోగం కన్నా మరి చిన్న అభియోగమే. అంటే ఇది ఎంత ఈజీగా జరిగిపోతుందో, ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేని సమయంలో
ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇంత అనుభవం ఉన్న వ్యక్తిని 74-73 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం గవర్నర్ నేను కుర్రవాడిని ఆయన ముసలి వాడు అంటారు కదా. వీడు ముఖ్యమంత్రి వర్యులు, సారీ వీడని ఫ్లోలో ముఖ్యమంత్రి వర్యులు. అరే ఖచ్చితంగా గౌరవమే ఇవ్వాలండి, స్థానానికి గౌరవం ఇవ్వాలి ఖచ్చితంగా. అయితే ఒకటండి, ఈ రోజు అవును వయసు తక్కువ వాడని ఇస్తున్నారు, కానీ ఒక ఎంపీగా నాకు అవసరం గౌరవం ఇవ్వకుండా అమ్మ బుద్ధిని తెచ్చించి తమిళ వాడైనా సరే ముఖ్యమంత్రి స్థానంలో ఇంకా ఉన్నాను కాబట్టి మరే ఇస్తున్నాను నేను కూడా ముఖ్యమంత్రి వరిలో అని చదివి వస్తున్నాగా. అవును, అయితే మీరు అన్నట్టు ఒక ఎంపీని కొట్టించడం ఎంత ఈజీయో, ఒక ఎంపీని రక్షించడం ఎంత ఈజీయో. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ అధికారులతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే బేగంపేట ఎయిర్పోర్ట్ అధికారులతో మాట్లాడి ఆయన ఫ్లైట్ ఎక్కనీయకుండా ఆయన ఫ్లైట్ ఎగరనీయకుండా చేయడంలో కూడా అంత ఈజీగా ఎలా చేయగలగడం సాధ్యం అవుతుంది? ఇది ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థనే వాడుకుంటున్నాడు అతను. పోలీసు మాకు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లం అని చెప్పి ఒకసారి కంప్లైంట్ ఇచ్చి ఇచ్చిన తర్వాత దేర్ హ్యాండ్స్ విల్ బి టేకెన్. అప్పుడు నన్ను ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా నన్ను అనుకున్నా ఇలాంటి యథాపల్లే చేశాడు ఈ కుర్రోడు ముఖ్యమంత్రి వర్యులు. కుర్రోడైన ముఖ్యమంత్రి వర్యులు ఇలాంటి యథాపల్లే చేశాడు. ఏదో చిన్న చిన్న పేపర్ న్యూస్లు రాయించి ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ ప్రాబ్లమ్స్ వస్తాయి దీన్ని ఇన్వైట్ చేస్తాయని చెప్పి నాకు ఇచ్చిన ఇన్విటేషన్, నాకు ఇచ్చిన ఇన్విటేషన్ ని మరి వాళ్ళు క్యాన్సిల్ చేయించారు. సో ఎటువంటి దానికైనా వీళ్ళు మాయ మాటలు చెప్పి చేస్తున్నారు ఇలాగా. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే మరి ఈ అగ్ని వాయు దూరం తెలుగుదేశం ప్రభుత్వానికి కళ్యాణ్ గారి బృందం అంతా కూడా యాడ్ అయితే మరి చాలా ఒక భయానక వాతావరణం ఉంటుందేమో, వీళ్ళ ఆటలు సాగవేమో అన్న భయంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద కూడా సాగేవారు వీళ్ళు, అందుకని ఆయన ఐ థింక్ యూ హు టేక్ ఏ ప్రెస్ బ్రీఫ్ దేర్ అండ్ ఇవాళ కాకపోతే రేపు ఆయన ఇక్కడికి వచ్చి. బట్ ఎనీహౌ నాకైతే ఆయన ఇవాళ బయటకు వచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, రేపు హైదరాబాద్ లో తప్పకుండా కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలుస్తారు. ప్రతిపక్షం ఎక్కువ టైం లేకుండా ఇప్పుడే యునైట్ అవుతుంది. అయితే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అవుతారు, రేపు పవన్ కళ్యాణ్ గారు అవుతారు. ఇంకా ఈ దీనికి అంతులేని ఈ ఉన్నదానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అది ఎప్పుడో పడాల్సిన ఫుల్ స్టాప్. ఈ రోజు చేసిన ఈ పనికిమాలిన చర్యల వలన, ముఖ్యమంత్రి వర్యులు చేసిన ఈ పనికిమాలిన చర్యల వలన దానికి అంకురార్పణ రేపే జరుగుతుందని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం. కానీ మీరన్నట్టు నిజంగానే ఆయన ఇంటికి వచ్చేస్తారు, బెయిల్ వచ్చేస్తుంది అనే విశ్వాసం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అంటే సిఐడి ఉన్న దాంట్లో ఏమో చెప్పలేము, ఏదో ఒక మూలన ఆయన ఒక రాత్రి అయినా సరే ఆయన జైల్లో ఉంచాలి అనుకుంటే. ఇప్పుడు యాక్చువల్ గా లక్ష్మణ్ గారు అంటే చాలా సో మెనీ కొరిలేషన్ బిట్వీన్ మై కేస్ అండ్ దిస్ కేస్. నాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఈ కుర్ర ముఖ్యమంత్రి వర్యుడు ఏం చెప్పాడంటే సరే రాత్రి 11:58 మా జైలు నుంచి బయటకు పంపుదాం, ఆ తర్వాత వెళ్ళి దారిలో నైట్ లేట్ గా వెళ్ళే టైంలో మనమే అప్పచెప్పాలి కదా, అప్పుడేం చేసిన తర్వాత ప్లాన్ చేద్దాం, డోంట్ లీవ్ హిమ్ టిల్ 11:58 అని చెప్పి వీళ్ళు చెప్పాడు ముఖ్యమంత్రి వర్యులు. అప్పుడు సుప్రీంకోర్టు రీస్క్రీనించి ఇఫ్ ఈజ్ నాట్ రిలీజ్డ్ బేస్డ్ ఆన్ ద బెయిల్ శాంక్షన్, సో బేస్డ్ ఆన్ ద ఆర్డర్ గివెన్, అప్పుడు బెయిల్ కాదు ఆర్డర్ గివెన్, నన్ను గుంటూరు హాస్పిటల్కి సికింద్రాబాద్ షిఫ్ట్ చేయమన్నప్పుడు ఇఫ్ ఈస్ నాట్ రిలీజ్డ్ ఇమీడియట్లీ సువమోటో ద బెంచ్ ఇస్ గోయింగ్ టు ఇనిషియేట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్ అని చెప్పిన తర్వాత అప్పుడు చీఫ్ సెక్రటరీ టుక్ ద డెసిషన్ గెట్ లాస్ట్ యూ బ్లడీ చీఫ్ మినిస్టర్ అని ఆయన మనసులో అనుకున్నాడు. కానీ ఆయన
ఇన్స్ట్రక్షన్స్ మీద నేను 5:30కి జైలు నుంచి బయటికి రావడం, ఆ లేదా చెత్త బండి అరేంజ్ చేసినా సరే, ఆ చెత్త బండిని అరేంజ్ చేసి ఆ చెత్త బండి లేట్గా వెళ్ళి మధ్యలో వద్దాలని చూసుకున్నాడు. ఇవన్నీ చెప్తే కట్టు కదలా ఉంటాయి, కానీ అప్పుడు నన్ను కొట్టాలంటేనే చాలా మంది పిచ్చివాళ్ళు ఉన్నదా, అలా ఎలా చేస్తారు, ఎంత పిచ్చోడైనా అంత పిచ్చోడు అవుతారా అని అనుకున్నారు. ఆ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు అన్ని వచ్చిన తర్వాత చాలా మందికి అది నిజం అని చెప్పి తెలిసింది. సో అలా ఇతను ఏ దేనికైనా రావటం, దీనికి కాకుండా ఇంకోటి ఇది కాకుండా ఇంకోటి ఏదో చేస్తాడు, కానీ గవర్నర్ గారు మనకి ఒక మంచి వ్యక్తి, అంటే గతంలో ఉన్న వాళ్ళకి మంచి ఒక కారణం నేను అనుకున్నాను, రాజు గారు రెండవ వాడి మధ్య ఈయన రాజ్యాంగ విలువలన్నీ తెలిసిన వ్యక్తి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సో కాబట్టి ఈ పిచ్చి వేదవల్ల పిచ్చి ఆటలు డెఫినెట్ గా సాగవు. ఆయన అగైన్ రీఇటరేటింగ్, రాష్ట్రంలో ఏ ఒక్కరికే నమ్మకం లేకపోతే నాకు ప్రజల విశ్వాసం ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాత్రి జైల్లో ఉండరు, ఆయన రిలీజ్ అవుతారు. వీళ్ళు తీసుకెళ్ళాలి ఈ పోలీసుడు కోర్టుకి తీసుకెళ్లకుండా జాప్యం చేస్తాడు, అప్పుడు నన్ను రిలీజ్ చేయకుండా ఎలా జాప్యం చేయాలనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్యవాదులు న్యూట్రల్ పీపుల్ ఇంకా తెలుగుదేశం వాళ్ళని ఇందాక మీరు చెప్పినట్టు గవర్నర్ దగ్గర కూడా వెళ్ళబడినారన్నారు. న్యూట్రల్ పీపుల్ ఎవరైనా సరే వారు వైజాగ్ లో ఉన్నారన్నారు, వారిని అక్కడ చేరుకుని వారికి ఈ పరిస్థితి అంతా కూడా వివరించాలి అని తెలియకుండానే జరిగింది. ఇప్పుడు ఆయన కూడా ఇవన్నీ చూసుకుంటారు, డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ రీచ్ అండ్ జస్టిస్ వుడ్ బి డన్ బై ద జ్యుడిషియరీ. రైట్ అండి. అయితే ఇక్కడ ఒక విషయం ఫైనల్ క్వశ్చన్ అండి, మీరు ఆ సమయంలో ఆ కండిషన్ లో కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించారు రఘురామకృష్ణరాజు గారు, వాళ్ళు తిన్న ఆహారం బిల్లులు, వాళ్ళు ఎవరెవరు వచ్చారు అన్నింటిలో, ఎందుకంటే మీ దగ్గర ఫోన్ ఉండదు ఏముండదు, జస్ట్ వాళ్ళు తిన్న ఆ బిల్స్ ఆధారంగా నిజానికి ఈ విషయంలో మీరు పడ్డ కష్టం ఏంటి, అక్కడ ఎవరెవరు మీ మీద టార్గెట్ చేశారు అనేది మీరు చెప్పుకోవడానికి ఏదైనా ప్రూఫ్స్ ఉంది ఒక రకంగా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో బెయిల్కి మరి కోర్టు అలా ఆలోచిస్తుందా, ఈ కేసు చిన్నదే కాబట్టి నిలవకుండా ప్రస్తుతానికి బెయిల్ వరకు అవకాశం కల్పిస్తుందా, లేదు అంటే ఇది మొత్తం సిద్ధార్థ్ లోత, ఎవరైతే ఆయన అడిషనల్ సొలిసిటర్ జనరల్గా ఉన్నారు సీనియర్ కౌన్సిల్, సిద్ధార్థ్ లోత్రా మీద ఏమైనా డిపెండ్ అయి ఉంటుందా ఆయన అనుభవం మీద ఈయన బయటికి తీసుకురావడానికి? డెఫినెట్ గా సిద్ధార్థ్ లోత్రా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమినెంట్ క్రిమినల్ లాయర్ ఇన్ ది కంట్రీ అండి, ఇస్ ద మోస్ట్ ఎమినెంట్ క్రిమినల్ లాయర్. అండ్ అసలు ఇక్కడ కేసే లేదు కావాలి అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు సారీ మనం మన్నించాలని అనుకున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మరి ఎటువంటి మేనేజ్మెంట్ చేస్తారో, తక్కువ టమ్మారా కథ కదా సూట్ కేసు యుద్ధాలు మరి ఇప్పుడు పనిచేస్తాయని నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే ఎవ్రీవన్ వుడ్ బి వాంటింగ్ కనీస న్యాయ సూత్రాలు పాటించినా కూడా ఆయన రిలీజ్ అవ్వాలి. సో కాబట్టి ప్రజలందరికీ కనీస న్యాయ సూత్రాలు డెఫినెట్ గా పాటిస్తారు, ఆయన బయటకు వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ రఘురామకృష్ణరాజు గారు. థ్యాంక్ యూ అండి.